హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో పేదలందరికీ ఇండ్ల పథకం ద్వారా అర్హులైనటువంటి ముప్పై లక్షల మందికి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల పట్టాలైతే పంపిణీ చేయబోతుంది సో దీనికి సంబంధించి కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి అంటే ఇంటి యొక్క నిర్మాణం సంబంధించి ఒక కొత్త డిజైన్ అయితే వచ్చింది సో అలాగే దానితో పాటు ఇండ్ల పట్టాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ అయితే వీడియో చేస్తాం కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సమయంలో క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదురు మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం కరోనా సంక్షోభం సమయంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించినటువంటి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ముందుకు వెళుతున్నారు ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం తొలి దశలో పదిహేను లక్షల ఇళ్లను నిర్మించనుంది ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్రంలో అర్హులైన ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనుండటంతో వారికి ఇల్లు మంజూరు చేయనున్నారు ఇప్పటికే ఇరవై ఆరు వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఅవుట్లు వేసి పట్టాల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో ఇళ్ల పట్టాలైతే మనకు ఆగస్టు పదిహేనున ఎట్టకేలకైతే అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పంపిణీ చేయనుంది సో మనకు ఆగస్టు పదిహేను తేదీ అయితే మనకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేస్తారు సో ఇప్పుడు ఇంటికి సంబంధించి వచ్చినటువంటి ప్రత్యేక డిజైన్ గురించి దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం తొలి విడతలో పదిహేను లక్షల ఇళ్లు నిర్మించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు ఇందులో భాగంగా ఫ్రీ కాస్ట్ ఆర్సిసి స్లాబ్ తో సరసమైన ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్ తయారు చేశారు నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన సెంట్రింగ్ మెటీరియల్ సరఫరా చేసేందుకు గృహ నిర్మాణ శాఖ టెండర్లను పిలిచింది ఈ ఫ్రీ కాస్ట్ ఆర్సిసి స్లాబ్ తో నిర్మాణాల కోసం అనుభవం ఉన్న కంపెనీల నుంచి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు భారీ నిర్మాణాల్లో అనుభవం ఉన్న కంపెనీలకి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తారు లబ్ధిదారులు సొంతంగా లేదా అధికారుల పర్యవేక్షణలను నిర్మించుకునేందుకు కూడా అవకాశం అనేది కల్పించనున్నారు సో మనకు ఈ విధంగా అయితే క్లియర్గా మనం కట్టుకున్నటువంటి ఇంటి విషయంలో మనమైనా సరే కట్టుకోవచ్చు లేదంటే అధికారుల ద్వారా అయినా సరే కట్టుకోవచ్చు గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఇంటి స్థలం ఇస్తున్నారు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై భూములు అవసరమవుతాయన్నారు అయితే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి పదహారు వేల డెబ్బై ఎనిమిది ఎకరాల ప్రైవేటు భూములు వినియోగించనున్నారు భూ సేకరణ కోసం ఆరు వేల ఐదు వందల కోట్లు ఇప్పటి వరకు అయితే ఖర్చు చేశారు పదహారు వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు లేఅవుట్స్ వేశారు అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి రాష్ట్రంలో ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారని మంత్రులైతే తెలిపారు అయితే మొదటగా పదిహేను లక్షల ఇళ్ళను అయితే నిర్మిస్తారు తర్వాత వచ్చేసి సెకండ్ లిస్టులో అయితే పదిహేను లక్షలు అయితే వస్తాయి సో టోటల్గా మనకు ఆగస్టు పదిహేను తేదీనైతే ఈ యొక్క ఇండ్ల పట్టాలు అయితే కరాఖండిగా చెప్పేసారు పంపిణీ చేస్తామని పంపిణీ చేసిన తర్వాత పేదలందరికీ ఇండ్ల పథకం భాగంగా ఆగస్టు ఇరవై ఆరు తేదీన ఇళ్ళ శంకుస్థాపన అయితే జరుగుతుంది సో టోటల్గా మొదటి విడతలో పదిహేను లక్షల ఇళ్ళు తర్వాత రెండవ విడతలో పదిహేను లక్షల ఇళ్ళు అయితే టోటల్గా రెండు వేల ఇరవై మూడు నాటికల్లా ముప్పై లక్షల ఇళ్లనైతే నిర్మిస్తామనేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు యొక్క అప్డేట్ అని తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్